అందరికీ నమస్కారం. దేవుళ్ళందరికీ నమస్కారం. కనపడేది తాత్కాలికము, కడపంది కనపడనిది శాశ్వతము. ఎప్పటికప్పుడు కనపడేదాన్ని పక్కన పెట్టి కనపడిన దాన్ని చూచడమే ఆధ్యాత్మికత ధ్యానము. కళ్ళు రెండు మూసేసుకుంటే కనపడేది కనపడకుండా ఉంటుంది. ఎప్పుడైతే కనపడేది కనపడకుండా ఉంటే కనపడనిది కనపడుతూ ఉంటుంది మనకి. కనపడేదాన్ని పక్కన పెట్టి కనపడని దాన్ని ముందు తెచ్చుకోవడమే ధ్యానము. మెడిటేషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఎవ్రీ డే, మై డియర్ ఫ్రెండ్స్. కేవలం కనపడేదాన్ని నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఇదినట్టే. ఎప్పటికప్పుడు కనపడేదాన్ని పక్కన పెట్టేసి కళ్ళు రెండు మూసుకుని కూర్చోవాలి. ఇవాళ 3 గంటలు కూర్చున్నాం. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. 5 గంటలు కూర్చోవాలి, 10 గంటలు కూర్చోవాలి, 24 గంటలు కూర్చోవాలి. కళ్ళు రెండు మూసేసుకోవాలి. వీ హ్యావ్ టు క్లోజ్ ద ఐస్. వై ఆర్ వి సీయింగ్? వాట్ ఫర్? క్యూ హమ్ దేఖ్ రహే హైన్? ఊరికే కళ్ళు రెండు తెరిచి చూస్తూ ఉంటే కళ్ళు చిట్లిపోతాయి, కళ్ళు నాశనం అవుతాయి, ఈ శరీరం నాశనం అవుతుంది. ఎందుకంటే కళ్ళలోంచి 80% మన శక్తి బయటకు పోతూ ఉంటుంది. ఎందుకు బయటికి పోగొట్టాలా? అపారమైన శక్తి ఈ కళ్ళలోంచి బయటకు పోతుంటుంది, అది పోనీయకూడదు. అవసరమైనప్పుడే కళ్ళు విప్పాలి, అవసరం లేకపోతే కళ్ళు విప్పకూడదు. నోరు మూసుకుని కూర్చుంటే మౌనము, కళ్ళు మూసుకుని కూర్చుంటే ధ్యానము. మౌనం ఎంత గొప్పదో ఒక రమణ మహర్షి చెప్పారు, ఒక మెహర్ బాబా చెప్పారు. ధ్యానం ఎంత గొప్పదో ఒక బుద్ధుడు చెప్పాడు, ఒక పతంజలి చెప్పాడు. మనమంతా కూడా ధ్యానానికి బానిసలం, ధ్యానానికి అంకితం. మనం గంటలు కళ్ళు రెండు మూసుకుంటాం. అవసరమైతే కళ్ళు విప్పి చూస్తాం, మళ్ళీ కళ్ళు మూసేసుకుంటాం. ఎన్నో జన్మలు కళ్ళు విప్పి ఇప్పి ఇప్పి నరకాన్ని అనుభవించాం. ఈ జన్మలో కళ్ళు మూసుకుని మూసుకుని స్వర్గాన్ని అనుభవిద్దాం. ఊరికే కళ్ళు తెచ్చుకుని ఉంటే ఈ శరీరం నాశనం అవుతుంది, గుర్తుంచుకోండి. కళ్ళు రెండు మూసుకుని కూర్చుంటే శరీరం అవినాశిగా ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది ఈ శరీరం. ఇన్ని సంవత్సరాలైన ఈ యుగాలైనా ఉంటుంది ఈ శరీరం. ఈ శరీరం మామూలు శరీరం కాదండోయ్, ఈ శరీరం భగవత్ ప్రసాదం. ఈ శరీరం మానవ నిర్మితం కాదు, ఇది భగవత్ నిర్మితం. ఇందులో ఎంత శక్తి ఉందో చెప్పన్నది కాదు. కానీ ధ్యానం లేక ఈ శక్తిని మనం ఉపయోగించుకోలేకుండా ఉన్నాం. We are not able to use this physical body because we don't have meditation. We don't have spirituality. If you have spirituality, if you have meditation, this body will long forever and forever and forever. This is God's creation. శరీరాన్ని బాగా ఉంచుకోవాలంటే ఎప్పుడు కళ్ళు రెండు మూసుకోవాలి గుర్తుంచుకోండి. మీరు ఎంత కళ్ళు రెండు మూసుకుంటే మీ శరీరం అంత బంగారం అవుతుంది, అంత వజ్రం అవుతుంది, లేదా బొగ్గుగా మారిపోతుంది. ద
ద డైనామిక్స్ అండ్ ద లాంజిబిటీ ఆఫ్ ద ఫిజికల్ బాడీ డిపెండ్స్ అపాన్ యువర్ మెడిటేషన్. మీ శరీరాన్ని మీరు కాపాడుకోవాలంటే కళ్ళు రెండు మూసుకుని కూర్చోవడం నేర్చుకోండి, మీ శరీరం వజ్రంగా తయారవుతుంది. శరీరం ఒక అద్భుతము, ఈ అద్భుతాన్ని అద్భుతంగా చూపించేదే ధ్యానం అనే అద్భుతము. ఈ ధ్యాన మహాచక్రం ధ్యానానికి అంకితము, మన జీవితము ధ్యానానికి అంకితము. నోరు విప్పితే ధ్యానం గురించే చెప్తాము, ఇంకో దాని గురించి మాట్లాడము. బేకార్ బాతే బిల్కుల్ నహీ కరంగే హమ్, జో నా ఘర్కే హోతే నా ఘాట్కే హోతే హమ్. నోరు విప్పితే ధ్యానమే, పక్కింటి వాళ్ళ ఉబ్బుసిపోక కబుర్లు చెప్తామేమిటి నోటితో, నోరు కంపు చేసుకుంటామేమిటి. నోరు మూసుకుని కూర్చోవడం నేర్చుకోవాలి, కళ్ళు రెండు మూసుకుని కూర్చోవడం నేర్చుకోవాలి. నోరు మూసుకుని కూర్చుంటే మౌనము, కళ్ళు రెండు మూసుకుని కూర్చుంటే ధ్యానము. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఎప్పుడైతే మన శ్వాసతో అనుసంధానం అవుతామో అపారమైన విశ్వమైన ప్రాణశక్తి మనలోకి వస్తుంది, ప్రవహిస్తుంది, నయాగరా ఫాల్స్లా ప్రవహిస్తుంది. ఆ శక్తిని మనం పుంజుకోవాలి. మనం ఎంతైనా శక్తిని పుంజుకోవచ్చు. ఒక సితార్లో ఎంత సంగీతం ఉంది, ఎంతైనా ఉంది. ఒక వైలిన్లో ఎంత సంగీతం ఉంది, ఒక మ్యాండోలిన్. స్వామీజీ వారు గట్టిగా చెప్పకూడదు ఎంత చక్కగా వాయించాడో మ్యాండోలిన్ వాడారు. ఒక తబలాలో ఎంత సంగీతం ఉంది, ఎంతైనా ఉంది. మన శరీరంలో ఎంత ఉంది, ఎంతైనా ఉంది. కళ్ళు రెండు మూసేసుకోవాలి, యూ మస్ట్ క్లోజ్ యువర్ ఐస్. గంటలు 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 కూర్చోవాలి ధ్యానంలో. ఎంత సంపాదిస్తాం, ఒక రొట్టె చాలు ఒక రోజుకి, ఒక ఆవకాయ ముక్క. ఎంత తింటావేంటి బక్కాసులాగా. తినడం తగ్గించి, మాట్లాడడం తగ్గించి, ఆలోచనలు తగ్గించి, నిద్ర తగ్గించి ధ్యానం చేద్దాము మై డియర్ ఫ్రెండ్స్. మిగతావన్నీ తగ్గించి దీన్ని హెచ్చించాలి. ఈ మనిషిని మార్చేది ఒక ధ్యానం ఒక్కటే, ఈ ప్రపంచాన్ని మార్చేది ఒక ధ్యానం ఒక్కటే, ఇంకొదేది కాదు. ఈ ధ్యాన మహాచక్రంలో మనం ఎలా కూర్చుంటామో ప్రతిరోజు ఇంట్లో మనం అలానే కూర్చోవాలి. మనం ఇంతమందితో కూర్చుని ధ్యానం చేయడం ఎంత గొప్ప విషయమో. అందులోనూ ఇంతమంది యోగుల మధ్య, యోగేశ్వరుల మధ్య కూర్చొని చేయడం ఇంకెంత గొప్ప విషయమో చెప్పన్నది కాదు. అందులోనూ ఇంత చక్కటి సంగీతంతో ఎంత బాగుంది. సితార్కి గట్టిగా చెప్పకూడదాం, వైలిన్కి గట్టిగా చెప్పకూడదాం, మ్యాండోలిన్కి గట్టిగా, తబలాకి గట్టిగా చెప్పకూడదాం. సంగీతం ఉన్నది ధ్యానం కోసమే. సంగీతం సంగీతం కోసం లేదు, సంగీతం ఉన్నది ధ్యానం కోసమే. ఈ శరీరం ఉన్నది ధ్యానం కోసమే. ఈ శరీరం శరీరం కోసం లేదు, శరీరం ఉన్నది ధ్యానం కోసమే. మన భూమి మీద పుట్టింది ధ్యానం కోసమే. మిగతావన్నీ పక్కన పెట్టి ఒక ధ్యానంలోనే మనం ముందుగాలి. నీటిలో మునిగితే స్నానము, శ్వాసలో మునిగితే ధ్యానము. మెడిటేషన్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ హ్యుమానిటీ. మెడిటేషన్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ హ్యుమానిటీ. ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే, ప్రాబ్లం వస్తే కూర్చోవాలి ధ్యానంలో. ఎవరికైనా ఒక ప్రశ్న వస్తే కూర్చోవాలి ధ్యానంలో. ఇంకోడెవడు నీకు సమాధానం ఇచ్చే మొగుడు ఎవడు లేడు, నీకు నువ్వే మొగుడివి. నాకు నేనే మొగుడిని. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేద్ ఆత్మన ఆత్మానం, ఆత్మానం అవసాదేత్, ఆత్మవి ఆత్మనో బంధు, ఆత్మవి రిపురాత్మన. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి, ఎవరిని వాడే కిందకి దిగజార్చకుండా సంరక్షించుకోవాలి. ఎవరికి వాడే శత్రువు, ఎవరికి వాడే బంధువు. ధ్యానం చేస్తే మనకి మనమే బంధువులం, ధ్యానం చేయబోతే మనకి మనమే శత్రువులము.
భగవద్గీతలో క్లియర్గా చెప్పబడింది ఏం చేయాలో ఏం చేయకూడదో. ఏం చేయాలి? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. ఏం చేయకూడదు? నిన్ను నువ్వు దిగజార్చకూడదు. ధ్యానం చేయకపోతే మనం దిగజారిపోతూ ఉంటాం, ముసలితనం వైపోతాం, చావు వేపోతాం. ధ్యానం చేస్తుంటే మనం యవ్వనం వేపోతుంటాము, చిరాయుషు చిరంజీవి వైపు పోతుంటాం మనం. మనకి అసాధ్యమైనది లేనే లేదు. దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ యూ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు డూ మెడిటేషన్. దేర్ ఇస్ నథింగ్ విచ్ ఇస్ బియాండ్ యువర్ పవర్. ఒకనొక కోతి ధ్యానం చేసి హనుమంతుడయ్యింది. అన్ని కోతులే, కానీ ఒక కోతి మట్టుకు ధ్యానం చేసింది. ధ్యానం చేసి ఎక్కడెక్కడ పోయిందో, గాల్లో ఎగరడం మొదలుపెట్టింది కోతి. మరి మనకేం పోయే కాలం? మనం ఎందుకు ధ్యానం చెయ్యం? పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ధ్యానానికి అంకితము. రామాయణంలో హనుమంతుడు రాకముందు కిష్కింధాకాండ, హనుమంతుడు వచ్చిన తర్వాత సుందరకాండ. మన జీవితంలో కూడాను ధ్యానం రాకముందు మనమంతా కిష్కింధాకాండ అంటే కోతి కాండ, ధ్యానం వచ్చిన తర్వాత హనుమంతుడి కాండ అంటే సుందరకాండ. సత్యం శివం సుందరం, సత్యంలోంచి శివం, శివంలోంచి సుందరం, సుందరకాండ. శివం అంటే బాగు, మన వెల్ఫేర్, మన క్షేమం. సత్యంలోంచి మన క్షేమం వస్తుంది, మన క్షేమంలోంచి మన జీవితం సుందరంగా మారుతుంది. రోజు మనం ఇక్కడ బాగా ధ్యానం చేద్దాం, అందరి దగ్గర వెళ్ళి అందరి అనుభవాలు విందాం. కలిసిమెలిసి జీవించడం కోసమే ధ్యాన మహాచక్రం వచ్చింది. ఎవరికి వారే యమునా తీరే కాదు, అందరూ కలిసి యమునా తీరే.